సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్రను తిరగరాసింది. ఈ నేల ఐపీఎల్ హిస్టరీలో ఏ టీం వల్ల కూడా కానిది సాధించింది. క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ చేసిన టీంగా నిలిచింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లు ఆడి 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఈ క్రమంలో లీగ్ లో అత్యధిక స్కోర్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దాటేసి అరుదైన ఘనత సాధించింది. ఆర్సీబీ అత్యధికంగా 263 పరుగులు చేయగా ఆ రికార్డును ఎస్ఆర్హెచ్ టీం బ్రేక్ చేసింది. పరుగుల సునామీ ఎలా ఉంటుందో ముంబై జట్టుకు చూపించింది. 10 ఓవర్లలోపు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలోనే 10 ఓవర్లలోపు 148 పరుగులు చేసి హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా అవతరించింది. గతంలో ఈ రికార్డు 131 పరుగులతో ముంబై జట్టు పేరిట ఉండేది. 2021లో ముంబై ఇండియన్స్ 131 రన్స్ చేసింది. ఆ రికార్డును వారితోనే ఆడి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తిరగరాసింది. ఆ తర్వాత పంజాబ్ 2014లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 2008లో డెక్కన్ ఛార్జర్స్ 130 పరుగులు, 2016లో ఆర్సీబీ 129 పరుగులు, 2013లో ఆర్సీబీ 128, 2023లో లక్నో 10 ఓవర్లలోపు 128 పరుగులు చేసింది. 2015లో చెన్నై జట్టు 128 పరుగులు చేసింది. ఈ విధంగా ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఇది మాత్రమే కాకుండా 20 ఓవర్లకు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ అవతరించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టు పేరిట ఉన్న 263 పరుగుల రికార్డును హైదరాబాద్ జట్టు బద్దలు కొట్టింది. ఆ టీం బ్యాటర్లు ఒకరితో ఒకరు పోటీ పడి పరుగులు చేశారు. నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు సిక్స్లు బాదారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తప్పితే మిగతా బ్యాటర్లంతా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 సూపర్ స్టార్ట్ని అందించారు. హెడ్ 18 బంతుల్లో 50 పరుగుల మార్కును చేరుకుంటే అభిషేక్ 16 బంతుల్లోనే ఆ ఫీట్ను అందుకున్నాడు. తద్వారా సన్ రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ 50 బాదిన ప్లేయర్గా అరుదైన ఘనత సాధించాడు. ఈ జోడి అవుట్ అయ్యాక కూడా ఎస్ఆర్హెచ్ విధ్వంసం ఆగలేదు. సౌత్ ఆఫ్రికా ద్వయం ఎయిడెన్ మార్క్రమ్ 42, హెన్రీస్ క్లాసన్ 80 పరుగులతో ఆకాశం హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా క్లాసన్ అయితే హిట్టింగ్కు కొత్త నిర్వచనం చెప్తూ రెచ్చిపోయాడు. 34 బంతులు ఎదుర్కొన్న క్లాసన్ 80 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 4 బౌండరీలతో పాటు 7 భారీ సిక్స్లు కూడా ఉన్నాయి. మార్కరం క్లాసన్ దెబ్బకు స్కోర్ బోర్డు బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. ఈ జోడి 4 వికెట్కు 56 బంతుల్లో ఏకంగా 116 పరుగులు జోడించింది. దీంతో టీం ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే టార్గెట్ ఛేదించేందుకు బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లో 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అయితే నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ టీం 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా ముంబై ఇండియన్స్ మాత్రం 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఈ రికార్డు మ్యాచ్ స్కోర్తో కావ్య మారన్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. అలాగే సన్ రైజర్స్ జట్టు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సార్ హైదరాబాద్ జట్టు రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్లు చాలానే రికార్డులు క్రియేట్ చేశారు. కొన్ని అరుదైన రికార్డులను కూడా బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత ప్రతి తెలుగు అభిమాని గర్వంగా ఇది మా టీం అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ జట్టు తిరగరాసిన చరిత్రపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.